confío. కొన్ని హెల్త్ సహకరించండి, కొంచెం చనిపోను మీరు సహకరించండి. మీరు మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నీ దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి, నాకు మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నీ దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి, నాకు రైట్. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మాధురి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అని హాస్పిటల్లో జాయిన్ చేయడం అవని మనం చూస్తూనే ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో. అయితే తను ట్రీట్మెంట్కి నిరాకరిస్తుంది, ఎవరు నన్ను యాక్సిడెంట్ చేయలేదు, నేనే ఆగున్న కారుని 140 స్పీడ్లో వెళ్ళి గుద్దాను, కావాలనే నేనే సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాను, నాపైన వస్తున్న ఆరోపణలకి నేను ఫ్యామిలీ పరంగా కూడా చాలా క్షోభ అనుభవిస్తున్నానని కూడా మాధురి చెప్పడం కూడా మనం వింటున్నాం. అయితే డాక్టర్లు సహకరించాలి వైద్యానికని చెప్పి ఆమెను కోరుతున్నా కూడా తను నిరాకరిస్తుంది, కావాలనే నేను సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటున్నాను, నాకు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా వద్దు అని చెప్పడం మాధురి మనము విజువల్స్ లోనే చూస్తున్నాం. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, అటు దువ్వాడ శ్రీనివాస్తో కలిసి పార్టీ పరంగా నేను పనిచేయడానికే ముందుకొచ్చాను, కానీ ఎటువంటి సంబంధం లేదు మాకు, దయచేసి వివాదంలో నన్ను లాగొద్దని చెప్పి కూడా మాధురి ఇంతకుముందు మనం చెప్పడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తను మనస్తాపానికి గురై యాక్సిడెంట్ తానే కావాలని చేసి చనిపోవాలనుకునే వరకు వచ్చింది అంటే సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం మాధురి పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారా లేదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ప్రస్తుతం అయితే మాధురి పలాస హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆవిడ ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నట్టు కూడా లేదు, ఎందుకంటే ఆవిడ మానసిక పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది.